హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. నేను 25th రోజు ఈపీఎఫ్ అడ్వాన్స్ అనేది అప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేసిన తర్వాత దాని యొక్క ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మనం చూసినప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ అండర్ ప్రాసెస్ అని మనకు చూపిస్తుంది. కానీ ఆన్లైన్ సర్వీస్ వెళ్ళేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తామనుకున్నప్పుడు మనకు ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ అనేసి చూపిస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను ముందు ఏ విధంగా మనకు చూపిస్తుంది అనేసి. సో ఇక్కడ మనము ఈపీఎఫ్ మెంబర్ రూమ్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చర్ ఎంటర్ చేసి మనము సైన్ఇన్ అవుదాము. ఓకే ఫ్రెండ్స్, మనము ఈపీఎఫ్ మెంబర్ రూమ్ పేజీలోకి లాగిన్ అయి ఉన్నాము. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ మీద మనము క్లిక్ చేద్దాం. సో ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయడంతో నెక్స్ట్ మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనము క్లెయిమ్ ఫామ్ 31/19/10C/10D మీద మనము క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేయడంతో చూడవచ్చు మనకి ఏ విధంగా వస్తుంది అనేసి. సో చూడండి, ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి డీటెయిల్స్ త్రూ యువర్ ఎంప్లాయర్ ఆర్ యూనిఫైడ్ పోర్టల్ అని మనకు ఇక్కడ వీరు చూపిస్తున్నారు. యాక్చువల్లీ నేను 25th రోజు ఈపీఎఫ్ అడ్వాన్స్ అనేది అప్లై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు స్టేటస్ చూద్దామన్నప్పుడు మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇలా మీలో కూడా ఎవరికైనా చూపించవచ్చు. చూడవచ్చు మనం దీనికి సంబంధించినటువంటి ట్రాక్ క్లైమ్ స్టేటస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. క్లెయిమ్ యొక్క స్టేటస్ మనకు అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనము పిఎఫ్ మెంబర్ రూమ్ పేజ్లోకి వెళ్ళి చూసినట్లయితేనేమో ఇక్కడ ఈ విధంగా ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ అని మనకు చూపిస్తున్నారు. సో ఇలా చూపిస్తున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మనము పిఎఫ్ అనేది అడ్వాన్స్ అప్లై చేసి ఉన్నాం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్వాలిడ్ ఉంది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్గానే మనము క్లెయిమ్ అనేది అప్లై చేసాం కాబట్టి, సో క్లెయిమ్ సెటిల్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేసి చాలామందికి సందేహాలు ఉండొచ్చు. అంటే 1 మంత్ కింద మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మొన్న 1 మంత్ బిఫోర్ ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. దాంతో ఎవరికైతే బ్యాంక్లో నేమ్ మిస్టేక్ ఉందో, సో వారందరికీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వారికి ఈ విధంగా అయితే మనకు చూపించడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు కానీ ఈపీఎఫ్ అడ్వాన్స్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మీరు నెక్స్ట్ డేను 2 డేస్ తర్వాతనో మీరు ఈపీఎఫ్ మెంబర్ పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనుకోండి, సో మీకైతే ఈపీఎఫ్ క్లెయిము రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఈపీఎఫ్ ఫీల్డ్ ఆఫీసర్ వారు మనకు చెక్ చేస్తారు ఎప్పుడైతే మన క్లెయిము అడ్వాన్స్ క్లెయిమ్ కావచ్చు లేదంటే ఫామ్ 19, ఫామ్ 10C క్లెయిము ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెక్ చేస్తారు మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఏంటి, అలానే ఐఎఫ్సి కోడ్ ఏంటి అనేసి. వారు చెక్ చేసినప్పుడు వారికి ఇక్కడ సేమ్ మనకి ఏ విధంగా అయితే చూపిస్తుందో ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ అనేసి సేమ్ వారికి ఫీల్డ్ ఆఫీస్లో కూడా వారి పోర్టల్లో ఇదే విధంగా చూపిస్తుంది. సో అటువంటి టైంలోన మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో బెటర్ మీరు మరోసారి క్లెయిమ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు మేనేజ్కి వెళ్ళేసి మీ యొక్క లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ మీరు లింక్ చేసుకోవాలి. ఓకేనా, ఆ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని తర్వాత మీ ఎంప్లాయర్ దగ్గరికి అయితే అప్రూవల్ కోసం వెళ్తుంది డిజిటల్ సైనింగ్ కోసము. తర్వాత మీరు మీ ఎంప్లాయర్కి ఇన్ఫామ్ చేయాలి, సార్ మేము ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని ఉన్నాము, మీరు అప్రూవల్ ఇవ్వండి సార్ అని మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క క్లెయిమ్ అనేది సక్సెస్ అవుతుంది, లేదంటే ఖచ్చితంగా మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకు 100% అని చూపిస్తుంది, మీరు చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ క్లెయిమ్ అనేది మనకు 100% చూపిస్తుంది. ఓకేనా, 100% చూపిస్తుంది కదా, నో ప్రాబ్లం అని అనుకునేదానికి లేదు. క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్వాలిడ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇదండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.